సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన పట్ల ఓ దివ్యాంగ యువకుడు ఆకర్షితుడయ్యాడు. టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లింగాపూర్ తాండాకు చెందిన మహేష్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ జన చైతన్య యాత్ర పేరుతో పల్లె పల్లె తిరుగుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఎన్నికలు అయిపోయే వరకు ప్రచారం కొనసాగిస్తానని మహేష్ చెబుతున్నాడు. తండా మూర్చింతలపల్లి మండలం సీఎం దత్తత గ్రామం, అక్కడి నుంచి ప్రపంచం మొత్తం తెలంగాణ చూసి నడిపిస్తున్న నవ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బంగారు రూపుదిద్దుతున్న వేళలలో బంగారు తెలంగాణలో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలలో నేను కూడా లబ్ధి పొందుతున్న కారణంగా కేసీఆర్ ఇచ్చే ఆసరా పెన్షన్లో నేను లబ్ధి పొందుతున్నాను. కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి మా తండాలోని మా గ్రామ పంచాయతీలు చేసిన గిరిజన బిడ్డగా నేను ఇలా గర్వపడుకుంటూ ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలను ఊరూరు తిరుగుకుంటూ ఈ హుజూరాబాద్ గడ్డపై ఈరోజు గులాబీ జెండా రెపరెపలాడుతూ వస్తుంది. ఆ జెండాను యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఈ హుజూర్నగర్ పై మన టీఆర్ఎస్ గారి పార్టీ జెండాను రెపరెపలాడించాలని చెప్పేసి కేసీఆర్ చేసే సంక్షేమ కార్యక్రమాలను గుర్తుపెట్టుకొని ఏ పల్లెకి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ యొక్క ఇంట్లోకి వెళ్ళినా కూడా ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధి పొందుతున్న వారు ఉన్నారు. ఏ ప్రజలందరూ కలిసి ఈసారి మా ఓటు కేసీఆర్ గారికి, కేసీఆర్ గారు చేసే సంక్షేమ కార్యక్రమాల్లో మేము లబ్ధి పొందుతున్నాము. మా ఓటు ఈసారి కేసీఆర్ కారు గుర్తుగా ఓటేసి గెల్లు శ్రీనివాస్ అన్న నాయకత్వాన్ని వర్ధిల్తామని చెప్తూ చెప్పడం జరుగుతుంది. ఈ హుజూరాబాద్ ఎన్నికల్లో భాగంగా మీరు జన చైతన్య యాత్ర ఎన్ని రోజుల నుంచి మొదలు పెట్టారు? మీకు జనాల నుంచి ఎట్లా స్పందన వస్తుంది మీరు రోడ్ల మధ్య ఆగినప్పుడు? ఈ యాత్ర 3 రోజుల నుంచి స్టార్ట్ అయింది. యాత్ర మన యొక్క ఈ హుజూరాబాద్లో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసి మన యొక్క అంతకుముందు జరగనటువంటి అభివృద్ధి ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో రైత బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ ఇస్తున్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము భాగస్వాములు కావాలి. ఈసారి మన గెల్లు యువకుడు అయినటువంటి గెల్లు శ్రీనివాస గారికి ఓటేసి ప్రజలు మేమే ముందుకు వస్తున్నాము. ఆ బండి ఎక్కడ కనిపించినా కూడా జనాలందరూ చేతవరేవనమై నాకు టీలు కాఫీలు తాపించడం జరుగుతుంది. నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది అన్న. ఎన్ని రోజులు కొనసాగిస్తావు ఈ యాత్ర? ఈ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు ఈ హుజూరాబాద్లోనే ఈ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ జెండాను హుజూరాబాద్లో గెలిపించే వరకు ఇక్కడే యాత్ర కొనసాగిస్తూ ప్రతి ఊరు ప్రతి పల్లెటూరు తిరుగుకుంటూ చేస్తుంటున్నాను.